విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారుల అభివృద్ధి కోసం పోలీసుల అక్రమ దొంగ బంగారం కేసుల పేరుతో వేధిస్తే ఏం చేయాలి? స్వర్ణకారులకు పూర్వ వైభవం తేవడం కోసం చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఇట్టి చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అధినేత కొండోజు నరసింహాచారి రావడం జరిగింది. సంఘ సభ్యులు కొండోజు నరసింహాచారికి పట్టు శాలువాతో పూల బొకేతో సన్మానించడం జరిగింది. కామారెడ్డి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చక్రంచారి మాట్లాడుతూ, కామారెడ్డి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో బీద అమ్మాయిల పెళ్లిళ్లకు సంఘ సభ్యుల సహకారంతో పుస్తమట్టలు అందజేస్తున్నాము. పెళ్లి చేసే పరిస్థితి లేని వారికి ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తున్నాము. 300 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో చదువుకోవడానికి కానీ వివిధ రకాల ఇబ్బందుల్లో ఉన్న వారికి సంఘ సభ్యులం అందరం కలిసి తోచిన విధంగా 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాము. కామారెడ్డి పట్టణంలో ఎవరైనా కులస్తులు చనిపోతే వారి కుటుంబానికి 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు చక్రంచారి, ప్రధాన కార్యదర్శి గవ్వలపల్లి శ్రీనివాస్చారి, కోశాధికారి ధర్మాజీ బ్రహ్మాచారి, గౌరవ అధ్యక్షులు వై బ్రహ్మంచారి, ఉపాధ్యాయులు బస్వపురం ప్రభాకరాచారి, ధర్మాజీ చక్రపాణిచారి, చేపూరి విష్ణుకుమార్చారి, ఆర్ శివకుమార్చారి, డి గోపి, ఎస్ శ్రీధరాచారి, సహాయ కోశాధికారి సిలముల శివకుమార్చారి, సలహాదారులు బస్వపురం ఎం బ్రహ్మం, సిలముల కిష్టయ్య, వైవి రమణ, మార్కెటి పి శ్రీనివాస్, ఎం చంద్రశేఖర్, ఎస్ విశ్వరూపం, కార్యవర్గ సభ్యులు ఆరేటి రాజనరేందర్, కె రాము, ఎస్ నాగరాజు, బంగారు సాగర్, బెజ్జంకి రవి, పి వెంకటేశం, ఎస్ శివప్రసాద్, ఎం సాయి కిరణ్, కె మహేష్తో పాటు 200 మంది సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది. పట్టణ స్వర్ణకార సంఘం పెద్దలకు మరియు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి అన్న గారు ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే మన వృత్తి చేసుకునే వారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అమ్మాయి ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. వారి యొక్క కాలేజ్ ఫీజుల కోసం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఉన్నారు కాబట్టి వారికి మన సంఘం తరఫున సభ్యుల మద్దతుతో సహాయం చేయడానికి ముందుకొచ్చింది. మరియు అలాగే శ్యామ్ వల్ల తల్లిగారికి చేదోడు బాధితుడుగా ఉంటామని చెప్పేసి ఆమె కూడా డబ్బులు సేకరించడం జరిగింది, వారికి అందజేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా మన విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి ఎవరైనా పేద మధ్యతరగతి వారి కానీ అమ్మాయి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే ఇబ్బందుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న మా సంఘాన్ని తెలియజేస్తే కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వారిని అబ్బాయి వాళ్ళను అమ్మాయి వాళ్ళను సంప్రదించి మా కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం తరఫున హాల్ను మరియు భోజన సౌకర్యాలు ప్రతి ఒక్కటి కూడా మేమే దగ్గరుండి వారికి ఏర్పాటు చేసి కళ్యాణం చేసి ఇవ్వడానికి ఈరోజు కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం తరఫున మేము అందరం ముందుకొస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ నెంబర్ ద్వారా తెలియజేసిందిగా కోరుచున్నాము. జై హింద్, జై విశ్వకర్మ. శ్రీ కొండోజు నరసింహాచారి గారికి స్వాగతం. ఈరోజు పట్టణ స్వర్ణకార సంఘ సర్వసభ్య సమావేశానికి కూర్చున్నటువంటి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నరసింహాచారి గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే పట్టణ స్వర్ణకార సంఘ కార్యవర్గానికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మొన్న కామరెడ్డి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో శ్యామ్సునర్ గారు పరమపదించినారు. వారి కుటుంబానికి సంఘం ద్వారా సభ్యులు అందించినటువంటి చందరూపకంకు 70,000 నుంచి 80,000 రూపాయలు జమీన్ లేబులు సంఘం ద్వారా వాళ్ళకు చెల్లించడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మన లక్ష్మీనారాయణ వారి కూతురు వారి గురించి కూడా చందాలు జమ చేయడం జరుగుతుంది. ఆ యొక్క జమ చేసిన తర్వాత ఈ వారం లోపల వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. మరి సభ్యులందరూ సౌహృదంతో స్పందించి వెంటనే వారి వారి విరాళాలు ఈ 3-4 రోజులలో ప్రకటిస్తే వారికి కూడా సహాయపడిన వాళ్ళం అవుతాం. ఎన్నో ఖర్చులు పెడతాం, ఎన్నో జమ చేస్తాం, ఎన్నో రకాల నర్శించాలి అన్నట్టు ఎన్నో దావతులు పెడతాం మనం. అటువంటి కాకుండా ఇటువంటి మంచి పని అలవాటు చేసుకుంటే మనకు కానీ మన కుటుంబానికి కానీ భగవంతుడు అన్ని విధాలా ఆ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు ఉంటాయని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వకర్మనే నమ. కామడి పట్టణ సన్నకర సంఘం ప్రతి నెల మీటింగ్లో బాగా ఈరోజు కూడా మీటింగ్
ఆదివారం జనవరి 2 తారీఖు అమావాస్య రోజున మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ఇంతవరకు మేము చేసిన కార్యక్రమాలను వివరించడం జరిగింది. దాంట్లో ఏంటి అంటే ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన సభ్యులకి 10 సంవత్సరాల సీనియారిటీ 60 సంవత్సరాలు నిండిన సభ్యులకు నిరసన రుసుము రద్దు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే కుటుంబ సంఘ సభ్యుల యొక్క కుటుంబ సభ్యులు చనిపోయినచో వారికి రసం ఖర్చు ఇవ్వడం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి 25 నుంచి 25 మందికి భోజనాలు కూడా పంపడం జరిగింది. దీన్ని కూడా సభ్యులు మద్దతు తెలపడం జరిగింది. దానివల్ల మన సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. అలాగే మన సంఘ సభ్యులైనటువంటి శ్యామ్ సుందర్ గారు అకాల మరణం చెందాడు. అతను యువకుడు, పెళ్లి కూడా కాలేదు. అతను చనిపోవడం వలన అసలే 2 నెలల కింద వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ తల్లితో కలిసి ఉండేవారు. కానీ ఈ కారణంగా ఈ అబ్బాయి కూడా మొన్న అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. దానివల్ల శ్యామ్ సుందర్ వాళ్ళ అమ్మగారు ఈ ఉపాధి లేకుండా పోయింది. ఆమెకు ఉపాధి లేకుండా ఎవరు చూడకుండా అయింది. అలాంటి పరిస్థితులలో మా సంఘ సభ్యుల సీనియర్ల సూచన మేరకు మా ఆలోచన ప్రకారం మేము మా పట్టణ స్వర్ణగర సంఘం కామెడీ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. శ్యామ్ సుందర్ గారి తల్లి గారు జీవనోపాధి కోల్పోయారు కాబట్టి దయచేసి మీకు తోచిన సహాయంగా చేయగలరని చెప్పంటే మాకు మా సంఘ సభ్యులు అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చి దాదాపు 70 నుంచి 80 వేల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఎవరు తోచిన విధంగా వారు కొందరు 500, కొందరు 1000, 2000, కొన్ని గ్రూప్ 5000, 10000 కొనుక్కోవడం జరిగింది. అన్నీ కలిపి 70-80 వేల పైన అయింది. ఇంకా దానికి ఇంకా తోడుగా మేము కృషి చేస్తున్నాము. ఇవన్నీ జమ చేసి ఆ తల్లిగారికి ఒక్కసారి చేతికి ఇవ్వకుండా ఎవరైనా ఒక మంచి వ్యక్తి దగ్గర అంటే చిన్నగా ఫైనాన్స్ చేసే వచ్చి వ్యక్తి ఇవ్వడం జరిగింది. అతను దాని మీద వచ్చే 2 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే 2000 రూపాయలు ఆ తల్లిగారికి ప్రతి నెల అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమెకు వచ్చే పెన్షన్ కోసం కూడా ఆమెకి ఇంతవరకు పెన్షన్ లేదు. పెన్షన్ కోసం కూడా కౌన్సిలర్లతోటి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఆ పెన్షన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఆ పెన్షనర్ వచ్చే 2000 రూపాయలు మా సంఘం జమ చేసిన డబ్బులతోటి పైన చీప్టెస్ట్ 2000 రూపాయలు రెండు తల్లిగారికి చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా సహకరించిన మా సంఘ సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే అతను కొన్ని వ్యాపారాలు చేస్తుంటే దాంట్లో నష్టపోయి మొన్న కోవిడ్ టైంలో అతనికి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పెరాలసిస్ అంటే పక్షవాతం లాగా అయింది. అతను లెవలేని పరిస్థితిలో ఉన్నాడు. అతను జీవనోపాధి కూడా కష్టమైపోయింది. కానీ అతనికి 3 అమ్మాయిలు, మొదటి అమ్మాయి పెళ్ళైపోయింది, 2వ అమ్మాయి ఇప్పుడు బిహెచ్ఎంఎస్ ఫైనల్ ఇయర్లో ఉంది. కానీ ఆ అమ్మాయికి ఈ సంవత్సరానికి దాదాపు 120-150 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం కనుక ఆమె చదువు పూర్తి అయిపోతే ఆమె మిగతా ఇంకా సంవత్సరంన్నర కోర్సు ఇక్కడ మిగతా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్రెంటిస్గా చేస్తూ ఆమె నెలకింత డబ్బు సంపాదించుకొని ఆమె చదువు పూర్తి చేయగలదు. కానీ ఈ సంవత్సరానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కాలేజీకి ఫీజు కట్టాల్సి వస్తుంది, ఆమె హాస్టల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. కానీ వాళ్ళ తల్లిగారు మూలాన పడి ఉన్నారు, అంటే చేత కాని పరిస్థితిలో అంటే బీద పరిస్థితిలో ఉన్నారు. అతను ఆరోగ్యం పూర్తిగా చెప్పింది కాబట్టి మా కామెడీ పట్టణ సహకార సంఘం తరఫున కూడా సాయం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. చెప్తే మా సంఘ సభ్యులు ఉదారంగా వాళ్ళు చందాలు ఇస్తున్నారు. ఈ విషయంలో కూడా ఇంతవరకే తంత జమేసి అమ్మాయికి చదువుకి ఈ 4-5 రోజుల లోపల ఆమెకు అందించడం జరుగుతుంది. దానివల్ల అమ్మాయి బిహెచ్ఎంఎస్ చదువు పూర్తి అవుతుంది. దానివల్ల అమ్మాయి చదువు కుటుంబం నిలబడుతుంది, మా సంఘానికి సంతృప్తి ఉంటుంది. ఆ అమ్మాయి చదివిన చదువుతోటి ఈ సమాజానికి కూడా సేవ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. దీనికి మాకు ఓం విశ్వకర్మ ఛానల్ అధినేత శ్రీ కొండోజు నరసింహాచరణ గారు సంపూర్ణంగా కూడా మద్దతు ఇస్తున్నారు. ఈ సభ ముఖ్యంగా అతనికి నేను కామెడి పట్టణ సహకార సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వ. కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షులు 3 నెలల క్రితం ఎన్నుకోబడ్డటువంటి అధ్యక్షులు చినుముల చక్రాచారి గారు, ప్రధాన కార్యదర్శి గౌలపల్లి శ్రీనివాచారి గారికి, కోశాధికారి ధర్మాజీ బ్రహ్మచారి గారికి, గౌరవ అధ్యక్షులు వై బ్రహ్మచారణ గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ ఈరోజు కామారెడ్డికి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. గతంలో మాజీ అధ్యక్షుడు వై బ్రహ్మమన్న సంఘం కోసం, సంఘ భవనం కోసం కష్టపడడం, నూతనంగా ఎన్నుకోబడ్డ వాళ్ళందరూ కష్టపడి ఈ భవనాన్ని నిర్మించుకొని ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునే విధంగా మొన్న
ఒక కుటుంబానికి 70,000 రూపాయలు ఇవ్వడం, ఇప్పుడు కాలేజు ఫీజు కట్టడానికి హాస్టల్ ఫీజు కట్టడానికి 120,000 వాళ్ళు కావాలన్నారు. వాళ్ళకు కూడా వెంటనే ఇక్కడ చెప్పిన వెంటనే సంఘ సభ్యులు కూడా నా వంతుకు 2,000 ఇస్తున్నా, నా వంతుకు 1,000 ఇస్తున్నా, నా వంతుకు 1,100 ఇస్తున్నా అని చెప్పేసి ముందుకు రావడం చాలా సంతోషకరం. ఈ కామారెడ్డి స్వర్ణకార సంఘాన్ని ఉదాహరణ తీసుకొని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణ స్వర్ణకార సంఘాలు కనుక ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఎవ్వరు కూడా బాధల్లో ఉన్న వాళ్ళు బాధపడరు, ఆత్మహత్యలు కూడా చేసుకోరు. కాబట్టి కామారెడ్డి స్వర్ణకార సంఘ సభ్యులను ఉదాహరణగా తీసుకొని తప్పకుండా ఆపదలో ఉన్న వాళ్ళను తోచిన విధంగా 100 తోస్తే 100 ఇస్తే ఏమనుకుంటారని చెప్పి బాధపడొద్దు. వాట్సాప్ గ్రూప్లలో పెట్టినప్పుడు తప్పకుండా స్పందించాలి. ఒక్కొక్క గ్రూప్లో 250 మంది ఉంటారు కాబట్టి 100 రూపాయలు వేసినా నష్టం లేదు. 100 మందికి హెల్ప్ చేయు. ఒకటేసారి 10,000 ఒక్కరికి హెల్ప్ చేసి ఊరుకుండడం కాదు, 100 సార్లు 10 మందికి హెల్ప్ చేస్తే 100 మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా హెల్ప్ చేయాలి. చాలా సంతోషం అనిపించింది నాకు ఇక్కడ వెంటనే ఇట్లా చెప్పిన వెంటనే అందరూ ముందుకొచ్చి వాళ్ళ మేము ఇంత ఇస్తామని చెప్పి డొనేషన్లు రాపిస్తే సంతోషం. నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున ఇసుంటి పేదవాళ్లకు ఆపదలు ఉన్న వాళ్లకు ముందుకొచ్చి డొనేషన్ చేసే సభ్యులకు విశ్వకర్మ జాతి తరపున నేను పాదాభివందనం చేస్తున్నా. ఇట్లాంటి వాళ్ళ చర్మం మొలిచి చెప్పులు కుట్టుకున్న తప్పులేదు, వాళ్ళ పాదాలు కడిగి తల మీద చల్లుకున్న తప్పులేదు. డబ్బు బోర్లో వాటర్ లాంటిది. బోర్లో ఈరోజు వాటర్ వాడుకుంటాం, మళ్ళీ పొద్దున యథావిధిగా బోర్ వేస్తే మళ్ళీ ఎన్ని వాటర్ ఉండాలనో అన్నీ ఉంటాయి. ఈ దాన ధర్మాలు కూడా అంతే. మనం ఎంతైతే దానం చేస్తామో అంతకు రెట్టింపు ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు మనకు కలిగిస్తాడనే నమ్మకంతో మనం దాన ధర్మాలు చేయాలి. ఆపదనున్నోళ్ళని ఆదుకోవాలి. అయ్యో నేను ఈరోజు దానం ఇస్తే ఏంది, నేను నా పిల్లలు సంతోషంగా ఉన్నాం, ఎదుటోళ్లతో నాకేంది అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఆ పరిస్థితి మనం ఉన్నప్పుడో మనం చనిపోయిన తర్వాతనో మన పిల్లలకు కూడా వస్తుండొచ్చు అని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి. డబ్బు గోడ మీద సున్నం ఎంతనో డబ్బు అట్లాంటిది. ఈరోజు నువ్వు తెల్లగా ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, కానీ భగవంతుడు ఒక్కసారి కన్ను గనక ఎర్ర వేస్తే అవి అన్ని మటుమాయమైతాయి. చాలా మందిని చరిత్రలలో చూసినాం, మంచి మంచి ముఖ్యమంత్రులను చూసినాం, ప్రధానమంత్రులలో చూసినాం, వాళ్ళ పరిస్థితి ఈరోజు కేబీఆర్ పార్క్ కాడ పోతే కనబడుతుంది. ఒకప్పుడు ముఖ్యమంత్రి చేసిన వెనుక ఈరోజు 10 మంది కూడా దిక్కున్నారు. ఎందుకంటే ఈరోజు ఏమి లేదు కాబట్టి, డబ్బు అట్లాంటిది కాబట్టి. మెయిన్ కామారెడ్డి పట్టణ స్వర్ణకార సభ్యులకు, సంఘ సభ్యులకు, నూతన అధ్యక్షునికి, మాజీ అధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘం తరపున ఎవ్వరికి ఎలాంటి మీకు ఇబ్బంది ఉంటే నా దగ్గర దాకా వస్తుందని ఏమి అనుకుంటలేదు. వస్తే మట్టుకు తప్పకుండా నేను నాతోనే అయినంత మట్టుకు తప్పకుండా మీకు సాయం చేసే విధంగా మీ జాతి బిడ్డగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం. నన్ను ఈ మీటింగ్కు పిలిచి నేను చెప్పిన మాటలు విని శ్రద్ధగా విన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ నాయకత్వం, విశ్వబ్రాహ్మణ నాయకత్వం. ఎవరిదైపోయారు కూడా.